పుట్టిన ఊరు కన్నతల్లితో సమానం అంటారు. రెక్కలొచ్చి ఎంత దూరం ఎగిరిపోయినా ఊరిపై మమకారం మాత్రం తగ్గిపోదు. వృత్తిరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉన్నా మనస్సు ధ్యాస అంతా ఊరిపైనే ఉంటుంది. సొంతూరికి ఏదో చేయాలన్న తపన వెంటాడుతుంది. ఇక తాము చేసే వృత్తి ద్వారానే ఊరికి మేలు చేయొచ్చు అంటే ఇక ఆలోచించేదేముంది? చలోపదండి ఊరిబాట పడదామంటారు. ఆ విధంగా 20 ఏళ్ల క్రితమే సొంత ఊరిలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభించిన వైద్యులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సత్యసాయి జిల్లా మడకశిర రాష్ట్రానికి చివర విసిరేసినట్లుగా కర్ణాటక సరిహద్దులో ఉంటుంది ప్రాంతం. అక్కడ అమరాపురం అనే గ్రామం మండల కేంద్రమైనప్పటికీ ఏ చిన్నపాటి రోగం వచ్చినా 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూపురమో లేక కర్ణాటకలోని చిత్రదుర్గమో వెళ్లాల్సిందే. ఇప్పుడు కొంత పరిస్థితులు మారినా 30 ఏళ్ల క్రితం ఇక్కడ కనీసం చదువుకోవడానికి సరైన పాఠశాలలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల చదువుల కోసం చాలా మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అలా వెళ్లిన వారిలో కొందరు వైద్యులుగా స్థిరపడ్డారు, మరికొందరు వివిధ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం వీరంతా ఓ సందర్భంలో కలుసుకున్నారు. తమను ఇంత పెద్దవాళ్లను చేసిన గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నారు. అందులో ఎక్కువ మంది వైద్యులే ఉండటంతో గ్రామానికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలని నిశ్చయించుకున్నారు. 2005 మే 1న గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయగా విశేష స్పందన లభించింది. ఇక అప్పటి నుంచి ప్రతి నెల 3 ఆదివారం అక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందించడమే కాక మందులు సైతం ఇవ్వడం ప్రారంభించారు. వీరు చేస్తోన్న సేవను మెచ్చి ఆ గ్రామం కాకపోయినా మరికొందరు వైద్యులు జత కలిశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా ఈ వైద్య శిబిరం కొనసాగుతూనే ఉంది. మా దగ్గరికి రావాలా అంటే బస్ ఛార్జీలు పెట్టుకోవాలా, మా కన్సల్టేషన్ ఫీజులు ఇచ్చి చూపించుకోవాలా అన్న చాలా కష్టం ఉంటుంది. ఇక్కడే వచ్చి చేసేదాని నుంచి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు 50-100 మందిని స్కిన్ పేషెంట్లు చూస్తాము. వేరే ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్ వస్తున్నారు చిత్రదుర్గం నుంచి. అంతా చేసి చాలా సహాయము మన ఊరికి అయితే ఉంది. దీన్ని ఇట్లే మేము కంటిన్యూ చేయాలనేసి మా హృదయంలో ఉన్నది మేము చేస్తాము. నాకే ఇక్కడ ఒక 10-15 మంది సపోర్టర్స్ ఉన్నారు. ముందుకు ఇలాగే చేయాలనేసి నా కోరిక, మా ఫ్రెండ్స్ ఉండారు అందరూ వాళ్ళది కోరిక, మేము చేస్తాం. కనీసం ఇప్పుడు 28 సంవత్సరం నుంచి ఉచిత ఆరోగ్య శిబిరము చేస్తున్నాను. ప్రతి నెల నేను ఈ గర్భవతి స్త్రీలు కానీ మళ్ళీ వేరే వాళ్ళ ఆడవాళ్ళకి ఉండే సమస్యలు వాళ్ళందరికీ ఒక పరిహారం ఇవ్వాలని నేను ఇది ఈ శిబిరము ఉచితంగా మందులు కూడా ఇచ్చేసి వాళ్ళకి మార్గదర్శనము, వాళ్ళకి ట్రీట్మెంటు నా తరఫు నుంచి ఏమి వాళ్ళకి సౌకర్యం జరుగుతుందో అది ప్రతి ఒక్కటి నేను చేస్తున్నానండి. 2 దశాబ్దాలుగా ప్రతి నెల 3 ఆదివారం అమరాపురంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూనే ఉన్నారు. కనీసం 5 స్పెషలిస్ట్ వైద్యులు ఇక్కడ సేవలు అందిస్తారు. కరోనా సమయంలోనూ ఇక్కడ వైద్య శిబిరం కొనసాగింది. గ్రామంలో కొందరు యువకులు విద్యావంతులు వాలంటీర్ సేవలు అందిస్తున్నారు. ప్రతి నెల వైద్య శిబిరంలో 25 నుంచి 30 వేల రూపాయల విలువైన మందులు ఉచితంగా అందిస్తున్నారు. ఉచిత వైద్య సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. టాబ్లెట్ సిరప్ అన్నీ ఇస్తున్నారు. నెల నెల వారం వస్తుంటారు, డాక్టర్ కూడా బాగా చూస్తున్నారు. దానికి పల్లెటూళ్ళ అంతా వచ్చి ఇక్కడ చూపించుకుంటున్నారు. బాగుంది, సహాయం చేస్తున్నారు. మాకంతా రైతులకంతా బాగుంది. మాకు ఇక్కడ విలేజ్లో ఉండడం వల్ల పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది కుదరదు. అందుకు ఇలా క్యాంప్ నిర్వహించడం వల్ల మాకు ఇలా వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం అనేది ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ వచ్చి, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఎంతో గొప్ప ట్రీట్మెంట్ అన్నది తీసుకుంటున్నారు. ఇక్కడ 20 ఏళ్ళ నుంచి ఫ్రీ క్యాంప్ జరుగుతున్నది, అందరికి బాగా చూస్తున్నారు. చాలా బాగా చూస్తున్నారు జ్యోతి మేడము, లేడీస్కి అంతా బాగా చూస్తున్నారు. డెంటల్ డాక్టరు, ఫిజిషియన్ను, స్కిన్ డాక్టర్ అందరూ వచ్చారు, చాలా బాగా చూస్తున్నారు. చాలా ఆరోగ్యం బాగలేకుండా ఉండే, అనారోగ్యంతో ఉండే, అన్నిటికీ నాకు మందులు ఇచ్చింది, బాగయింది. నేను చాలా బాగున్నాను, ఆరోగ్యంగా బాగా మందులు వాడుతూ ఉన్నాను. చాలా బాగా, చాలా మేలైంది నాకు. దాదాపుగా ఇప్పటి వరకు 200 క్యాంపులు పూర్తయ్యాయి. ఇందులో దాదాపు 85,000 మంది పైచిలకు
రోగులకు ఉచితమైనటువంటి వైద్య సేవలు అందించడం జరిగింది. ఇక్కడ మేడం జ్యోతి విజయ కుమార్ అని ఇక్కడ చాలా సర్వీస్ చేస్తున్నారు. 19 ఏళ్ళ నుంచి ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది పేద ప్రజలకంట ఉచితంగా వైద్యము ప్లస్ మెడిసిన్ సప్లై చేస్తున్నారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన రోగుల్లో ఎవరికైనా శస్త్రచికిత్సలు అవసరమైతే చిత్రదుర్గ, తుముకూరు, బెంగళూరు తీసుకెళ్లి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అమరాపురానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు వైద్య శిబిరానికి అవసరమైన సహకారం అందిస్తున్నారు.